వాహనం ఏదైనా దాని నడిపేవారు అప్రమంతంగా ఉంటేనే ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతారు. వాహనంలో అందరి ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి. మరి అలాంటి డ్రైవర్ ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందులోని వేల మంది ప్రయాణించే రైలు డ్రైవర్లైతే ఇంకాస్త జాగృతగా ఉండాలి. కానీ ఓ లోకల్ పైలట్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ రైలు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం గత ఏడాది ఏపీలో జరగగా తాజాగా ఈ విషయం బయటకొచ్చింది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16 17 న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో. రెండువేల ఇరవై మూడు దేశంలో భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఏపీలోని విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఒకటి. 2023 అక్టోబర్ 29న హౌరా చెన్నై లైన్లో కంటకాపల్లి అలమండ స్టేషన్ల మధ్య విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి గల మూల కారణాలను వెతికేందుకే రైల్వే దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన వాటిలో ఒక రైలు నడుపుతున్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు సెల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని తెలిసింది. వారి అప్రమత్త కారణంగానే ప్రమాదం జరిగినట్లు సాక్షాత్తు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం వెల్లడించారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ మీద చర్యలు కూడా తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక ప్రయాణికుల భద్రతపై రైల్వే దృష్టి సారించింది. రైలు నడుపుతున్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు ఏం చేస్తున్నారో తెలిసేందుకు కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారు. వారు రైలు నడపడంపై పూర్తిగా దృష్టి సారించేలా పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రమాదాలకు గల కారణాలను వెతికి వాటిని పునరావృతం కాకుండా చేస్తున్నామని ఆయన తెలిపారు.